కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అటే ఏటో అస్మని అడిగేస్తున్నావు, ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దొబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు. చెప్పు చెప్పు చెప్పు, ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చవురా? ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి నచ్చడం వేరు లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నానా? అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ హాజీ, వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో మరి. నీకో నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా పిజ్జా హట్ లో బేట. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? పోరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టించుకున్నాడా? పదండ్రోయ్. నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ఇంకే ఇప్పుడు నీకు బాంబు లగాతే. మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి. బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చేయాలనుకున్నది చేయలేకపోయానని, లైఫ్లో కోరుకునేదేదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చేయాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడో ఏమైపోతాడని చూస్తున్నారు, నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే కానీ మంచోడమ్మా, నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని భలే టెన్షన్లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు, నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. అమ్మకేదా చెప్పేయమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? వెళ్ళవే. ఓ అంటే అక్కడ చేయి తీరు వంకర్ నా కొడక. తీరా తేనే ఏం చేస్తావు? నామే చేసేమిటే ఏం చేద్దావు? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా. నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? కమిట్ అయిపోదాం. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే పాటికి నిన్ను నేను అడిగింది నువ్వేమవుతావు అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా? అలాగే చేసేద్దాం. పనిలో పని. జయలలిత సీఎంఓ, సానియా మిర్జా టెన్నిస్ స్టారో అయిపో. ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైలింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పా. ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యాడం తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 month గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేని వాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా వినని వాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4వ రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతమంది వచ్చి లోపల ఎవరు చెప్పలేదే. పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాము గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతం ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దున లేస్తే అర్థం ఉంది, లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ రోడ్ మాకు అంత నచ్చని వడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో నీకు నష్టం ఏంటి? నాకు నచ్చే జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలియదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు, బతుకు. నువ్వు మారువని మా బాబా ఎంత చెప్పినా వినకుండా బాధించాను నీ మీద నమ్మకంతో. ఓహో అదా సంగతి, ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబా రౌండ్ వేసుకుందా. అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు ఎంత హ్యాపీగా. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటా? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్. ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకు వద్దు. నేను చేసేది తప్ప రైటా మంచా చెడ అనేది నాకు అనవసరం, కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్ ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను. అమ్మడో ఫ్లోలో అలా చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేది. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను, అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నస ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని, తొక్కలో లవ్ పెంచుతానిరా. నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను, నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. This is the worst moment of my life. Cheppu cheppu anna champavu kada cheptunanu vinu. I love you, I love you, but I hate you. Evaraina kalavadani cheptaru, kani nenu vidipadani cheptunanu. I love you, kani nuvu naaku vaddu vaddu. వీడి దగ్గర 20 కోట్లు కొట్టబోతున్నాను, ఆపుకో. ఎస్ మనకి 1 అవర్ టైం ఉంది, అంతలోగా వీడు ఎవడో కనిపెట్టాలి. గో గో సెండ్ హిస్ ఫోటోగ్రాఫ్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్. కమ్ ఆన్ క్విక్. హలో అన్ని టీవీ ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి త్వరగా.